సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో ఈ నెల 15వ తేదీన సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ నియోజకవర్గంలోని విద్యార్థులు యువకులు నిరుద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఉస్నాబాద్లోని అనబేరి సింగిరెడ్డి అమర్ల భవన్లో ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జేరిపోతుల జనార్దన్, ఏవైఎఫ్ జిల్లా కార్యదర్శి శంకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు యువకులకు అదే విధంగా సంపన్న వర్గాలకు అనేక విధాలుగా హామీలు ఇచ్చి ఆ హామీలను అమలు చేయడంలో మరి బాగా విఫలమైంది. ప్రధానంగా ఈ దేశం ఉన్నటువంటి యువకులకు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి 8 సంవత్సరాలుగా 16 కోట్ల ఉద్యోగాలు మరి 1 కోటి కూడా ఈ సందర్భంగా ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. పేరుతోటి కుల పేరుతోటి ఈ దేశంలో మరి విద్యాసాలు రెచ్చగొట్టే విధంగా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉన్నది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మరి తెలంగాణలో విద్యార్థులను కానీ యువకులను కానీ రైతులను కానీ అనేక ఉద్యోగులు కానీ అనేక విధాలుగా విస్మరిస్తూ ఉన్నది, అనేక విధాలుగా ఇబ్బందులు గురిస్తూ ఉన్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పేసి, అదేవిధంగా విద్యార్థులకు కనీసం చదువుకోవడానికి విద్య మీద నిధులు కేటాయించే పరిస్థితి లేదు. ఇవాళ రైతులు అగమ్య గోచరంగా ఆగమాగమయ్యే పరిస్థితి ఉన్నది. ఇలా నిరుద్యోగులకు నోటిఫికేషన్ వేసి ఆ నోటిఫికేషన్లో మరి పేపర్ లీకేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఏటా 1 లక్ష ఉద్యోగాలు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని నిరుద్యోగ భృతి అందిస్తామని మరి ఎన్నికలకు ముందు అనేకమైనటువంటి హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకపోవడం మరి నిరుద్యోగ యువతలో చాలా ఆవేదన ఉంది. వారందరినీ కదిలించి ఈ బహిరంగ సభను విజయవంతం చేయడం కోసం అనేక మంది యువతను తరలించి విద్యార్థులను తరలించి గ్రామ గ్రామాల వెళ్ళి వారిని చైతన్యపరిచి మరి మా యొక్క బహిరంగ సభను విజయవంతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా మనకు ఏర్పడినటువంటి బీజేపీ పార్టీ ఏదైతే ఉందో 9 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్నది. దేశవ్యాప్తంగా కూడా విధ్వంసకర చర్యలు, తర్వాత మతం పేరుతో మత రాజకీయ ప్రేరేపిత అంశాలు అధ్యయనంతో దేశవ్యాప్తంగా విధ్వంసకర రాజకీయాలకు తెరలేపుతున్నటువంటి సందర్భంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈరోజు హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీలో ఈ నెల 15న తలపెట్టినటువంటి భారీ బహిరంగ సభ, దాన్ని విజయవంతం చేయడం కోసం ఈ సమావేశం నడుస్తుంది.